అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో దాదాపు 17 లక్షల పైచిలుకు మందికి కరోనా సోకింది. అందులో దాదాపు 11,500 మంది చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 556 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కరోనాని కట్టడి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. చాలా మంది బెడ్లు దొరక, ఆక్సిజన్ దొరక, మెడిసిన్ దొరక పిట్టలాగా చనిపోతున్నారు. మరోపక్కన వ్యాక్సినేషన్ కేవలం 14% మందికే ఇవ్వడం జరిగింది. 18 నుంచి 45 ఇయర్స్ వాళ్ళకి ఎప్పుడు ఇస్తామో అనేది క్లారిటీ లేదని అంటున్నారు. మరోపక్కన నిపుణులు థర్డ్ వేవ్ పొంచి ఉంది, జూలై ఆగస్ట్ మంత్ లో చాలా తీవ్రంగా ఉంటుంది, ఈసారి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఈ సమయంలో సురేష్ గారి వాళ్ళ ప్రెస్ మీట్ లో విలేకరుల సమావేశంలో ఆయన ఏమంటారు, మేము 10th మరియు బోర్డ్ ఎగ్జామ్స్ జరుపుతాము, అది ఎప్పుడు అనేది త్వరలోనే తెలుపుతాము, మాకు విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్, చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఆన్లైన్ సోర్స్ ఉన్నాయి, మీరు చదవండి అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఒక చిన్న నిర్వహణ లోపం ఉంటే, ఈ వ్యవస్థలో ఒక చిన్న నిర్వహణ లోపం జరిగితే దాదాపు 16 లక్షల మంది విద్యార్థులకు కరోనా సోకే అవకాశం ఉంది, వేలాది మంది మరణించే అవకాశం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ అండి, కానీ దానికన్నా ఎక్కువ వాళ్ళ లైఫ్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు పలు విద్యార్థులతో, వాళ్ళ పేరెంట్స్ తో, విద్యావేత్తలతో, నిపుణులతో చర్చిస్తే ఈ సమయంలో పరీక్షలు జరపడం సరికాదు, ఏదైనా చిన్న నిర్వహణ లోపం ఉంటే తద్వారా వేల మంది మరణించే అవకాశం ఉంది. ఒక అసిమ్టమాటిక్ పర్సన్, ఒక అసిమ్టమాటిక్ స్టూడెంట్ గాని ఒక ఎగ్జామినేషన్ హాల్లో గాని ఎంటర్ అయితే అతని ద్వారా 100 మందికి కరోనా సోకే అవకాశం ఉంది, వాళ్ళ ద్వారా 1000 మందికి కరోనా సోకే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎగ్జామినేషన్ కానీ జరిపితే అది విద్యార్థులకు వాళ్ళ సేఫ్టీకి చాలా చాలా అపాయము అని చెప్పి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎడ్యుకేషన్ బోర్డుకి పలు లేఖలు రాయడం జరిగింది. దాని మీద ఎటువంటి స్పందన లేని పక్షంలో కోర్టును ఆశ్రయించి కోర్టు తీర్పు ప్రకారము ఈ పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. నేను ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ పాండమిక్ కరోనా దృష్ట్యా సమీక్ష జరిపి, నిపుణులకు సమీక్ష జరిపి ఇలాంటి సమయంలో విద్యార్థుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని మనం పరీక్షలు నిర్వహిస్తే మంచిది కాదు అన్న ఉద్దేశంతో సిబిఎస్ఈ బోర్డుకి, సిఐఎస్ఈ బోర్డుకి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. తద్వారా ఆ బోర్డ్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ డిసిషన్ వచ్చిన తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? మీరు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మేము ఇలా చేస్తున్నామని చెప్పి అంటున్నారు, కానీ విద్యార్థుల భవిష్యత్తు కన్నా వాళ్ళ ప్రాణం ముఖ్యం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మేము తెలుగు యువత తరపున ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాము, మీరు తక్షణమే ఏపీ బోర్డ్ ఎగ్జామ్స్ ని క్యాన్సిల్ చేయాలి. సో ఇట్లా లాక్డౌన్ అనౌన్స్ చేసిండ్రో లేదో, పుట్టతిప్పల కోసం పుట్టతిప్పల పడేటోళ్ళు ఎట్లా బతకాలరా దేవుడు అంటే మీకు కొంతమందిని చూపిస్తే ఇప్పుడు చూడండి. వీళ్ళను లాక్డౌన్ అనౌన్స్ చేయంగానే ఇంటికి వీళ్ళు సామాన్లు కొనుక్కోతున్నారా, పిల్లలు ఎట్లున్నారు, ఇవన్నీ సోయినలేవో కానీ వైన్ షాప్ ముంగట చూడండి ఎట్లా లైన్లు కట్టినా. ఇది ఇంకా పొద్దుకే వరకల్లా ఆడదాకా మా ఇంటి దాకా పోతుంది. వీళ్ళకి ఇంకా ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇట్లా. పోలీసు వాళ్ళు కావాలి ఉండాలా వాళ్ళు.